Hello, welcome back to my channel Cook and Travel with Archana. Already our videos regular ga chustunna valaki telustundi memo Horsley Hills ki reach ayipoyamo. Ee video vachesi Horsley Hills oka cottage tour. Already memo AP tourism website lone cottage anedi book chesukunnamu. Horsley Hills lo ee room aina sare manaku ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అవైలబిలిటీ లో ఉంటాయి. సింగిల్ రూమ్, బెడ్రూమ్, డబుల్ కాట్, సింగిల్ కాట్, అలానే కాటేజెస్, ఇలా డిఫరెంట్ రూమ్స్ ని కూడా మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. మేమైతే కాటేజ్ ని బుక్ చేసుకున్నాము. సో రిసెప్షన్ లో కీస్ తీసేసుకొని పదండి మనం కాటేజ్ ఎలా ఉందో మీరు కూడా మాతో పాటు చూద్దురు. మాకు కాటేజ్ నంబర్ 2 అనేది అలాట్ చేశారు. ఈ కాటేజ్ ప్రైస్ వచ్చేసి మాకు 2400 రూపాయస్ పడింది. అలానే విత్ జీఎస్టీ వచ్చి 2600. ఫస్ట్ ఎంట్రన్స్ అవగానే మనకి ఇలా ఒక లివింగ్ రూమ్ అనేది ఇచ్చారు. మీరు కూడా చూడొచ్చు, ఈ లివింగ్ రూమ్ లో 2 చైర్స్ అండ్ ఒక టీ టేబుల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ లో మనకి 2 సింగిల్ కాట్స్ ని ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ గా ఈ కాటేజ్ వచ్చేసి ఒక హాల్, 2 బెడ్రూమ్స్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. ఆల్రెడీ మా మమ్మీ, మా అత్తయ్య అందరూ కూడా చాలా టైర్డ్ అయిపోయారు ట్రావెల్ చేసి, వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఈ రూమ్ లో 4 అడల్ట్స్, 4 కిడ్స్ ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది కూడా ఉండొచ్చు కానీ మనకి పర్మిషన్ అయితే లేదు. ఈ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి ఇలా వాష్ బేసిన్ సెపరేట్ గా ఉంది. అలానే సెపరేట్ వెస్టర్న్ టాయిలెట్ ఉంది, సెపరేట్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. మీరు చూడొచ్చు మనకి ఇక్కడ బాత్రూమ్స్ లో వెస్టర్న్ ఉండడం వల్ల సీనియర్స్ లాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలానే మనకి ఇక్కడ గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే హిల్ స్టేషన్ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్ లో కూడా చాలా చల్లగానే ఉండింది. గీజర్ ఉండడం వల్ల మనకి 24 అవర్స్ హాట్ వాటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అది కూడా ఒక మంచి ఫెసిలిటీ. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈ కాటేజ్ లో మొత్తం 4 అడల్ట్స్ 4 కిడ్స్ ఉండొచ్చండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు చూపించినది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ ఎలా ఉందో అది కూడా చూద్దాము. యాక్చువల్ గా ఇక్కడ మీకు ఎక్స్ట్రా బెడ్ కావాలంటే పర్ పర్సన్ 300 పే చేస్తే ఎక్స్ట్రా బెడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మా ఈ ఫస్ట్ బెడ్రూమ్ లో నుంచి కూడా మనకు ఒక బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ సన్సెట్ కానీ సన్ రైజ్ పాయింట్స్ కానీ బాగా ఉంటుంది చూడడానికి. అండ్ మనకి ఎర్లీ మార్నింగ్స్ లో అయితే ఫుల్ ఫాగ్ ఉండి సూపర్ గా ఉండింది. ఆ వీడియో మీకు నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీలో ఉన్న వ్యూ. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సో ఒక దాంట్లో మా మమ్మీ, మా అత్తయ్య ఉన్నారు. ఈ బెడ్రూమ్ లో నేను, మా హస్బెండ్, మా పిల్లలు ఉన్నాము. ఇది కూడా 2 సింగిల్ కాట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే 2 బెడ్రూమ్స్ లో కూడా మనకి ఫ్యాన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా నేను ఏసీ రూమ్ అనుకున్నాను కానీ ఇక్కడ ఎక్కడ మనకి ఏసీ రూమ్ అవైలబిలిటీ లేదు కాటేజెస్ కి. ఓన్లీ డబుల్ కాట్ బెడ్రూమ్ కి మాత్రమే ఏసీ అవైలబిలిటీ ఉందంట. సో అయినా కానీ ఈ హిల్ స్టేషన్ లో మనకి ఏసీ అవసరం లేదు. మాకు వచ్చేసి అన్ని కూడా కంబైన్డ్ ఇచ్చారు ఒక బాత్రూమ్ లోనే. మీరు చూడొచ్చు వాష్ బేసిన్, అలానే వెస్టర్న్ కమోడ్, బాతింగ్ ఏరియా అంతా కూడా ఒకటే బాత్రూమ్ లో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి గీజర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే 2 బెడ్రూమ్స్ లో ఉన్న 2 బాత్రూమ్స్ లో సెపరేట్ సెపరేట్ గీజర్స్ ఉన్నాయి. సో చాలా ఈజీగా కూడా రెడీ అయిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. సో అది టోటల్ గా కాటేజ్ టూర్ అండి. మాకు బాల్కనీ రాలేదు. ఓన్లీ 1 బెడ్రూమ్ నుంచి మాత్రమే వాళ్ళు బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. మా రూమ్ కి ఆపోజిట్ గానే అడ్వెంచరస్ జోన్ ఉంది. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్. ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ లగేజ్ అలా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మేము వచ్చేసాము కిడ్స్ ని తీసుకుని అడ్వెంచర్ జోన్ కి. ఈ అడ్వెంచర్ జోన్ వచ్చేసి మనకి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ లైట్, అంటే మనకి సన్ లైట్ ఉండేంత వరకు కూడా వాళ్ళు రన్ చేస్తారంట. త్వరగా సన్ లైట్ వెళ్ళిపోతే వాళ్ళు కూడా త్వరగా క్లోజ్ చేసేస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఆర్చరీ, రోప్ సైక్లింగ్, జిప్ లైన్ అండ్ చిన్న పిల్లల కోసం క్రాడిల్స్, అలా అన్ని కూడా ఉన్నాయి. స్లైడ్స్ అన్ని కూడా చాలా మినిమం బడ్జెట్ లోనే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ గా మా అమ్మాయి, మా అబ్బాయి ఇద్దరు కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు. టోటల్ గా వాళ్ళు నా దగ్గర 500 రూపీస్ కలెక్ట్ చేశారు జిప్ లైన్ కి, సైక్లింగ్ కి, ఆర్చరీ అండ్ అలాగే మా అబ్బాయి కొన్ని చిన్న పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ కూడా కలిపి నా దగ్గర ఓన్లీ జస్ట్ 500 రూపీస్ తీసుకున్నారు. అండ్ రూమ్ కి ఆపోజిట్ లోనే ఉన్నాయి కాటేజెస్. ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఇది అడ్వెంచరస్ జోన్ ఉంది. ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. మనకి హార్స్లీ హిల్స్ లో ఏమేమి చూడాలి అనుకున్నప్పుడు ఇది ఒక అడ్వెంచర్ జోన్ ని కూడా ఖచ్చితంగా మీరు కూడా చూడండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా అబ్బాయి అయితే ఫస్ట్ టైం జిప్ లైన్ వెళ్ళడం, వాడు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు.
కూడా కిడ్స్ తో అడ్వెంచర్ జోన్ లోనే గడిపేశాము. అండ్ దీనికి పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబిలిటీలో ఉంది, కానీ అప్పటికే ఈవినింగ్ 5:30 అయిపోయి చాలా చల్లగా ఉండడం వల్ల మేము వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, అప్పుడైతే ఇంకా ఫాగ్ ఉండి చాలా కూల్ గా ఉండింది. సో అప్పుడు కూడా మేము వెళ్ళలేదు, చూడలేదు. బట్ ఎవరైనా విజిట్ చేసే వాళ్ళుంటే ఖచ్చితంగా మీరు స్విమ్మింగ్ పూల్ కూడా చూడండి. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.